ఇప్పుడే తెలంగాణలో చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో భారీగా పదోన్నతులు రెవెన్యూ శాఖలో భారీగా పదోన్నతులు అయితే రావడం జరిగింది ఒకేసారి నూట అరవై తొమ్మిది మంది డీడీలకు టీడీ డీటీలకు తహసీల్దార్లుగా ప్రమోషన్లు ఉత్తర్వులు అయితే జారీ చేశారు రెవెన్యూ శాఖలో పదోన్నతులకు పచ్చ జెండా ఊపుతుంది వరుసగా పదోన్నతులు బదిలీలలో ఈ శాఖలో సంస్కరణలు వేగంగా జరుగుతూ ఉన్నాయి సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న నాయబ్ తహసీల్దారులకు పదోన్నతులు కల్పించారు సిసిఎల్ఏ అధ్యక్షతన సమావేశమైన ఉన్నత ఉన్నతాధికారుల కమిటీ నూట అరవై తొమ్మిది మంది డిప్యూటీ తహసీల్దారులకు తహసీల్దార్గా పదోన్నతి కల్పించింది రెండు వేల పదహారు పదిహేడు పానల్ ఇయర్కు సంబంధించిన నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్గా పదోన్నతులు రావటం వల్ల అట్ల రెవెన్యూ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతుందనమాట ఈ సందర్భంగా ట్రెసా రాష్ట్ర బృందం సిసిఎల్ఏ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు గత నెలలో వంద మందిని డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో రెవెన్యూ శాఖల క్రింది నుండి పైకి అన్ని స్థాయిలో పొదన్నతులు ఛానల్ అయితే కదిలించిందని ఇప్పుడు నూట అరవై తొమ్మిది మంది డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్గా పదోతులు కల్పించారని చెప్పేసి తెలిపారన్నమాట తర్వాత రెండు వందల పైగా సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహసీల్దార్గా ఇదే స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్లకు కూడా పదోన్నతులు కల్పిస్తామని చెప్పేసి స్ట్రెస్ అయితే వెల్లడించింది సో మొత్తంగా ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి సువార్త అయితే చెప్పారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కీలక జీవో అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం